क्या लेने हैं। గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారైన శ్రీ కేకేఎ నాంబులాజన్ గారి ఆదేశాల మేరకు మన ప్రొద్దుటూరు పట్టణంలో గత నెల నుంచి చాలా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుంది। గుట్కా అయితే గానీ మట్కా అయితే గానీ గ్యాంబ్లింగ్ అయితే గానీ వాటి మీద దాడులు చేయడం జరుగుతూ ఉన్నది। ఈ దాడుల నేపథ్యంలో ఈరోజు టూ టౌన్ పట్టణ పరిధిలో మా ఎస్ఐ గారు రాబిన్ సమాచారం మేరకు 2 గంటలకి ఒక 6 మెంబర్స్ని మట్కా ఆడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। వేల దగ్గర నుంచి 123420 రూపాయలు అలాగే 6 మట్కా పట్టీలు 5 బాల్ పెన్స్ అలాగే 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం జరిగింది। వీళ్ళు ఫర్దర్ ప్రాసెస్ గా లీగల్ గా ప్రొసీడింగ్ చేస్తాము। అట్లాగే ఎవరైనా మల్టిపుల్ టైమ్స్ ఇట్లా కేసుల్లో దొరికితే వాళ్ళందరి మీద కూడా ఎక్స్టర్నమెంట్ కేసెస్ పెట్టి వాళ్ళని ఈ నగర బహిష్కరణ లేకపోతే డిస్ట్రిక్ట్ బహిష్కరణ కూడా చేస్తామని చెప్తున్నాము। అందుకే ప్రజలందరిని కోరడం ఏమంటే ఈ మట్కా గాని జోదం గాని క్రికెట్ బెట్టింగ్ గాని అటువంటి వాటికి జోలికి పోకూడదు। జోలికి పోతే మీరందరూ కూడా నష్టపోతారు। అలాగే పీడీ యాక్ట్ ఎక్స్టర్నమెంట్ యాక్ట్ కూడా వాళ్ళ మీద అప్లికబుల్ చేయబడ జరుగుతుంది। ఆల్రెడీ ప్రస్తుతం మన ప్రొద్దుడు పట్టణంలో ఇద్దరు ముగ్గురు మీద ఆల్రెడీ ఎక్స్టర్నమెంట్ ప్రపోజల్స్ పెట్టడం కూడా జరిగింది। త్వరలోనే మీరు రిజల్ట్స్ కూడా చూస్తారు। అందుకే అందరికీ చెప్పడం ఏంటంటే ఇటువంటి వాటికి దూరంగా ఉండండి। ఈరోజు మనకి ఈరోజు కేసులో దొరికిన వాళ్ళు కూడా పాత నేరస్తులే। వీరందరి మీద కూడా కేసులు కట్టడం జరిగింది। ఆల్రెడీ ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ ఫ్రీక్వెంట్గా ఎవరైతే కేసుల్లో ముద్దాయిలుగా దొరుకుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఎక్స్టర్నమెంట్ ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది। ఆల్రెడీ ఇప్పుడు 2-3 ప్రపోజల్స్ ఆల్రెడీ అదే కలెక్టర్ గారికి కూడా పంపడం జరిగింది। ఫర్దర్గా లీగల్గా ప్రాసెస్ బట్టి ముందుకు సాగుతూ ఉంటాము।